ప్రపంచ శాస్త్రవేత్తలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకు ఎన్నో సాధనాలు పరికరాలు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పటి రాతియుగం నాటి మనిషికి ఈనాటి ఆధునిక మనిషికి ఎంతో తేడా ఉంది. మనం ఈరోజు ఇంత సుఖంగా బ్రతకడానికి విజ్ఞాన శాస్త్రవేత్తలే కారణం. ఒకప్పుడు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండటం వల్ల శాస్త్రజ్ఞులు చెప్పిన సత్యాలని ప్రజలు విశ్వసించేవారు కాదు. పైగా ఎందరు శాస్త్రజ్ఞులనో కష్టాల పాలు కూడా చేసేవారు. 16వ శతాబ్దం నుండి శాస్త్రజ్ఞులు ధైర్యంతో ముందుకు వచ్చారు. ఎన్నో వినూత్న విషయాలు కనుక్కున్నారు. జీవన శైలిని సుఖమయం చేయడానికి, ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడానికి అనేక రంగాలలో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. మనం ఈరోజు ఇంత సుఖంగా బ్రతకడానికి కారణం అటువంటి విజ్ఞాన శాస్త్రవేత్తలే. అటువంటి వారిని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈ ప్రపంచ శాస్త్రవేత్తల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని కొంతమంది శాస్త్రవేత్తలు వారి పరిశోధనలు ఆవిష్కరణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా లూయి పాశ్చర్, ఆయన గురించి తెలుసుకుందాం. కుక్కకాటు వల్ల సంభవించే మరణాంతకమైన వ్యాధికి, అంటే రేబిస్కు, ప్రప్రథమంగా టీకాను లూయి పాశ్చర్ కనిపెట్టాడు. పాశ్చరైజేషన్ ప్రక్రియ ద్వారా పాలు విరిగిపోకుండా ఉండటాన్ని, ద్రాక్ష సారాయం పులియకుండా ఉండటాన్ని ప్రజా బాహుళ్యానికి తెలియజేయడం ద్వారా పాశ్చర్ ప్రసిద్ధి చెందాడు. ఇక పాశ్చర్ తొలినాళ్ల జీవితం ఎలా ఉందో చూద్దాం. లూయి పాశ్చర్ 1822 డిసెంబర్ 27న ఫ్రాన్స్లోని జోరా ప్రాంతంలోని డోలాలో జన్మించాడు. లూయి పాశ్చర్ ఆర్బోయ్ పట్టణంలో పెరిగి పెద్దవాడయ్యాడు. తర్వాతి కాలంలో పాశ్చర్ ఈ పట్టణంలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ ఇంటిలోనే అతని ప్రయోగశాల ఏర్పాటు కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ ఇల్లు పాశ్చర్ మ్యూజియం. పాశ్చర్ ప్రసిద్ధ శాస్త్రవేత్త అనటోల్ బలాడ్కు సహాయకుడయ్యాడు. ఆ బలాడ్ పాశ్చర్ను సొంత పరిశోధనల విషయంలో ప్రోత్సహించాడు. బలాడ్ సలహాను అనుసరించి లూయి పాశ్చర్ ఆమ్లాలను గురించి పరిశోధన చేశాడు. ఈ పరిశోధనే తర్వాత కాలంలో లూయి పాశ్చర్కు ఉపయోగకరంగా పరిణమించింది. 1854లో లూయి లిల్లోని న్యూ కాలేజ్ ఆఫ్ సైన్స్ డీన్ పదవిని చేపట్టి అక్కడ 3 సంవత్సరాలు పనిచేశాడు. ఈ 3 సంవత్సరాల్లోనే లూయి పాశ్చర్ ముఖ్యమైన పరిశోధనలు చేశాడు. 1856లో లూయి పాశ్చర్ ఈకోల్ నార్మల్ సుపీరియర్లో విజ్ఞాన శాస్త్రాధ్యయనాల పరిపాలనాధికారి డైరెక్టర్ అయ్యాడు. ఇక లూయి పాశ్చర్ ప్రతిపాదించిన క్రిమి సిద్ధాంతం చూద్దాం. పులియడానికి సంబంధించిన ప్రక్రియ సూక్ష్మజీవుల పెరుగుదల వల్ల జరుగుతుందని, పోషకపరమైన మాంసం లాంటి ఆహార పదార్థాల్లో సజ్జోజనితం వల్ల కాదని పాశ్చర్ నిరూపించాడు. ఈ ఆధునిక యుగంలో రాబర్ట్ కోచ్తో పాటు లూయి పాశ్చర్ క్రిమి సంబంధిత సిద్ధాంతానికి, సూక్ష్మజీవశాస్త్రానికి ఆజ్యునిగా పరిగణింపబడుతున్నాడు. కొన్ని సూక్ష్మజీవులు పులియబెట్టే పానీయాలను కలుషితం చేస్తాయని కూడా పాశ్చర్ నిరూపించాడు. ఈ కలుషితమయ్యే ప్రక్రియను నిరోధించేందుకు లూయి పాశ్చర్ పాల లాంటి ద్రవ్యాలను మరిగించడం ద్వారా వాటిలో ఉన్న సూక్ష్మజీవులను, బూజును నాశం చేసే పద్ధతిని కనిపెట్టాడు. ఈ పద్ధతే పాశ్చరైజేషన్గా ప్రశస్తి చెందింది. సూక్ష్మజీవులు ద్రవ్యాలనే కాక పశువులను, మానవులను కూడా అంటురోగాలకు గురి చేస్తాయని నిరూపించాడు. అందువల్ల ఈ హానికరమైన సూక్ష్మజీవులు పశువుల్లోనూ మానవుల్లోనూ ప్రవేశించడాన్ని నిరోధించాలని ప్రతిపాదించాడు. కానీ విజ్ఞాన శాస్త్రవేత్త జోసెఫ్ లిస్టర్ శస్త్రచికిత్స సమయంలో క్రిమి నివారణ పద్ధతులను రూపొందించాడు. పట్టుపురుగుల మరణాలు. 1865 పెబ్రిన్, ఫ్యాచరీ అన్న పరాన్న జీవులపరమైన వ్యాధులు ఏల్స్ అన్న ప్రదేశంలో అసంఖ్యాకమైన పట్టుపురుగులు చనిపోవడానికి కారణమయ్యాయి. చాలా సంవత్సరాలు పరిశోధన చేసి లూయి పాశ్చర్ పట్టుపురుగుల గుడ్లపై ఓ సూక్ష్మజీవి దాడి చేయడం వల్ల వ్యాధి సోకుతోందని, పట్టుపురుగులను పెంచే కేంద్రాల్లో పట్టుపురుగులను చంపే సూక్ష్మజీవులను నాశనం చేయడం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చునని రుజువు చేశాడు. లూయి పాశ్చర్ యానిరీ రోబియాసిస్ వలన కొన్ని సూక్ష్మజీవులు గాలి లేక ప్రాణవాయువు లేకుండా వృద్ధి పొందగలవని నిరూపించాడు. ఇక వ్యాధి నిరోధక చికిత్సా విధానం, టీకాలు. లూయి పాశ్చర్ చిన్నమ్మవారు, అంటే చికెన్ పాక్స్, కలరా వంటి వ్యాధుల గురించి పరీక్షలు నిర్వహించి ఈ వ్యాధులకు టీకాను కనిపెట్టాడు. తాను కనుగొన్న టీకాను ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించాడు. 1860 ఆ తర్వాతి సంవత్సరాల్లోనూ లూయి పాశ్చర్ ఈ రోగ నిరోధక పద్ధతిని పశువులకు సోకే అంత్రాక్స్ వ్యాధి విషయంలో విజయవంతంగా వినియోగించాడు.
పశువుల్లో మరణకారకమైన ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి సంబంధించిన లూయి పాశ్చర్ కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. హానికరమైన సూక్ష్మజీవులను నియంత్రించడానికి అదే రకమైన సూక్ష్మజీవులను పెంచి నిష్క్రియాత్మకం చేసి వ్యాధికి గురైన వాటిలోనికి రక్తం ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా నిరోధక శక్తిని పెంపొందించవచ్చునని లూయి పాశ్చర్ నిరూపించాడు. ఈ ప్రక్రియే టీకాలు వేయడం, అంటే వ్యాక్సినేషన్ అండ్ ఇనాక్యులేషన్. ఇక పిచ్చి కుక్క కాటుకు చికిత్స. పిచ్చి కుక్క కాటుకు చికిత్స విధానాన్ని కనిపెట్టడం లూయి పాశ్చర్ కనుగొన్న వాటిలో చాలా ప్రముఖమైనది. ఆ రోజుల్లో ప్రజలు పిచ్చి కుక్క కాటు వలన సంభవించే వ్యాధికి చికిత్స లేదని, పిచ్చి కుక్క కాటుకు గురైన పశువు కానీ మానవుడు కానీ దయనీయంగా చచ్చిపోవలసిందని భావించేవారు. ప్రజలు పిచ్చి కుక్క కాటుకు గురైన మానవ శరీర భాగాన్ని ఎర్రగా మండుతున్న ఇనప కడ్డీతో కాల్చేవారు, లేకపోతే కాటుకు గురైన భాగంలోని కండను కోసివేసేవారు. పిచ్చి కుక్క కాటుకు ఇలాంటి క్రూరమైన చికిత్సను అందమొందించాలని లూయి పాశ్చర్ నిర్ణయించుకున్నాడు. పిచ్చి కుక్క కాటు వల్ల కలిగే వ్యాధిని జలభీతి, అంటే హైడ్రోఫోబియా అంటారు. లూయి పాశ్చర్ చాలా రకాల కుక్కలను పెంచి వాటిపై ప్రయోగాలు చేశాడు. కుక్కల లాలాజలంలో వ్యాధిని కలుగజేసే హానికరమైన సూక్ష్మజీవులుంటాయని కనిపెట్టాడు. ఈ సూక్ష్మజీవులు మానవులు లేక పశువుల మెదడులో కానీ లేక వెన్నుముకలో కానీ స్థానం ఏర్పరచుకున్న తర్వాత ఉత్తేజితమవుతాయి. తాను చేపట్టే ప్రమాదకరమైన ప్రయోగాన్ని లెక్క చేయకుండా లూయి పాశ్చర్ కుక్కల లాలాజలాన్ని తన నోటిలోకి పీల్చుకొని తర్వాత తాను తయారు చేసిన టీకాను తన శరీరంలోకి ప్రవేశపెట్టుకున్నాడు. ఈ విధంగా లూయి పాశ్చర్ పిచ్చి కుక్క కాటుకు టీకాను ప్రథమంగా కనిపెట్టాడు. అలాగే వ్యాధికి గురైన భాగంలోని నాడీ కణజాలాన్ని సృష్టింపచేయడాన్ని కూడా కనిపెట్టాడు. ఈ వ్యాధి నిరోధక టీకాను ప్రథమంగా 1985 జూలై 6 పిచ్చి కుక్క కాటుకు గురైన 9 జోసెఫ్ మిస్టర్కు ఇవ్వడం జరిగింది. లూయి పాశ్చర్ లైసెన్స్ ఉన్న వైద్యుడు కాదు, దాన్ని పురస్కరించుకొని ఆయన శిక్షకు గురి కావచ్చు. అయినప్పటికీ లూయి పాశ్చర్ వ్యక్తిగతమైన విపత్తుకు సిద్ధమై ఆ బాలుడికి టీకానిచ్చాడు. కానీ ఎలాంటి చికిత్స లేని పక్షంలో ఆ బాలుడు పిచ్చి కుక్క కాటు వల్ల మరణించడం తథ్యం. లూయి పాశ్చర్ చేసిన చికిత్స మహత్తర విజయంగా పరిణమించడంతో ఆయనను వీరోచితమైన వ్యక్తిగా కొనియాడడం జరిగింది. ఈ చికిత్స విజయవంతమవడంతో చాలా ఇతర విధాలైన టీకాలను కనిపెట్టడానికి ప్రాతిపదిక ఏర్పడింది. లూయి పాశ్చర్ నిర్వహించిన ఈ పరిశోధనలను ఆధారం చేసుకుని కాలగమనంలో భయంకరమైన గొంతువాపు, టాన్సిల్స్, ఊపిరితిత్తుల వాపువ్యాధి, టైఫాయిడ్, కలరా, క్షయ మొదలైన వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులను కనుగొనడం, వాటికి టీకా మందులను కనిపెట్టడం జరిగింది. లూయి పాశ్చర్ నిర్వహించిన పరిశోధనలను ప్రేరకంగా మార్గదర్శకంగా పరిగణించి వ్యాధులకు కారకాలైన సూక్ష్మజీవులను నాశనం చేసే మందులను కనుగొనే దిశగా పరిశోధనలు అధికమయ్యాయి. రక్తంలో వ్యాధి నిరోధక శక్తులను ఉత్పత్తి చేసే పదార్థాలను గురించిన పరిశోధనలు కూడా ఎక్కువయ్యాయి. లూయి పాశ్చర్ 1895 సెప్టెంబర్ 28 గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయంలో లూయి పాశ్చర్ తన ప్రశంసించే విన్సెంట్ డి పాల్ వృత్తాంతాన్ని వింటూ ప్రశాంతంగా కన్నుమూశాడు. లూయి పాశ్చర్ చాలా నిరాడంబరంగా జీవించాడు. ఆయన చాలా అంకితభావంతో కృషి చేసి ప్రజలకు కలిగే వ్యాధుల నివారణకు నిరంతరం పాటుపడిన మానవతావాది. మనస వాచ కర్మణ చేసే పనులు విజయానికి ఆధారమవుతాయని నమ్మి ఆ నమ్మకాన్నే చాటి చెప్పి మానవులకు రోగ బాధలు లేకుండా చేయాలని అహర్నిశలు శ్రమించిన మేధావి లూయి పాశ్చర్. ఈరోజు లూయి పాశ్చర్, అలాగే ఆయన ఆవిష్కరణ గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో శాస్త్రవేత్త గురించి మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.